ప్రాణానికి ఒక కథ ఉంటుంది ప్రతి కథకి ఓ ముగింపు ఉంటుంది ప్రతి ముగింపుకి ఒక ఆరంభం ఉంటుంది కానీ ఆ ఆరంభాన్ని ఎవరు ఊహించదరు అనేది తెలియాలంటే లెట్స్ వెల్కమ్ హై ప్రాది అండ్ రైజింగ్ రాజశ్రీ ఎరా కిట్ స్టార్టింగ్ మీతో చేయమన్నారు చేశాను కదా హ్యాపీయా హ్యాపీరా పాపం మొహాలు కూడా కనబడలేదు ఇది కనబడుతుందా అన్న నీదిని పెట్టలా ఎలా నడుస్తుంటే చిరంజీవి గారు నడిచినట్లేదు ఆయన చిరంజీవి నేను చీర కనపడితే పక్కకెళ్ళే జీవి అబ్బో తాగొచ్చు కదా నాకు నీ అంత దాహం లేదన్న ఏదో నా చిన్న చిన్న దాహాలు ఫోన్ నెట్ సిగ్నల్ కూడా రావట్లేదు నీ ఫోన్ హాట్స్పాట్ ఆన్ చేసి ఆ పాస్వర్డ్ చెప్పు ఒప్పుకుంటే పక్కెళ్దావా ఒప్పుకుంటే పక్కెళ్దావా ఏంటది అదే పాస్వర్డ్ రా అంటే ఇప్పుడు వాళ్ళే కదా చెప్తారు మనం రెగ్యులర్ గా వాడే పదాలు పెట్టండి లేకపోతే మర్చిపోతారని అందుకని నువ్వు రెగ్యులర్ గా వాడే పదం పెట్టేశావు సరే రే అటు మొత్తం రక్తం పీల్చే వాళ్ళు ఉన్నారు అటు సైడ్ అటు మనుషులు పీక్కుతునే వాళ్ళు ఉన్నారు అందరూ ఆకులు కట్టుకొని తిరుగుతుంటారంట వాళ్ళు అరే పదరా వెళ్దాం వెళ్దాం పదరా రే ఫస్ట్ ఆకులు తినేద్దాం ఫస్ట్ ఆకులు తినేద్దాం అరే అరే ఇవన్నీ ఎందుకు లేగానే మనకి నీకంటూ వచ్చే జన్మ అంటూ ఉంటే ఎలా పుడదాం అనుకుంటున్నావు చెద పురుగులా పుడితే బాగుంటదిరా ఎందుకన్నా తింటూ ఉంటుందా ఎప్పుడు ఉన్న హాస్పిటల్లో గొడవ ఏంటి ఖాళీ ఇరిగిందని హాస్పిటల్ కి వెళ్ళాను 10 డేస్ బెడ్ రెస్ట్ తీసుకోమన్నారు ఏంటి మరి ఖాళీ ఉన్నావా ఇదే ఆకులు బాగుంటాయి ఆకులు తుంచొద్దన్నా అని చెప్పే చూసావు ఇప్పుడు వాటి మీద ఉండే గొంగళ పురుగులు రెండు వచ్చేసినాయి ఆపండి మానవా ఆల్రెడీ డిమానాను ఇంకేం మానాలరా బాబు అది కాదు మానవా అదే అది మాండాలి గెండాలి కుదరవు సరే కానీ మాకు విమోచనం కలిగించారు మీకు ఏదైనా కోరుకుందా పెళ్లి కావాలి పెళ్లి కావాలి నాకు పెళ్లి గడియలు దగ్గర పడ్డాయి సరిగ్గా చూసుకో ఆఖరి గడియలు దగ్గర పడ్డాయి ఇప్పుడు ఈ టైంలో పెళ్లి గడియలు ఏంటి చండాలంగా మనకి గడిలొద్దు గడి పెట్టుకోవాలి మీలాంటి వాళ్ళని ఎవరైనా చేసుకుంటారంటే మీ పొందుకోరు వచ్చిన మమ్మల్ని అనుభవిస్తారా 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 కాదే అవమానిస్తారా అనాలి ఇదే మీ శాపం మీరు నాశనం అయిపోతారు అలాంటి చాలా చూసాం పండి అదే అన్న అడవిని సందర్శించడానికి ఎంతో మంది వస్తుంటారు ఇప్పుడు కాదు తర్వాత రండి పక్కన ఎవరు అనుకున్నారు మమ్మల్ని ఇదే ఈ పక్కన కోళ్ల ఫలారం క్లీన్ చేయడానికి వచ్చింది మీ కదా సరిగ్గా చూసి చెప్పు ఏమి క్లీన్ చేస్తే క్లీన్ చేశారు మొత్తం పైన వేసుకొని రావాలా ఇప్పుడు అరే అజర్ ఎప్పుడు ఇంత ఆరోగ్యంగా ఎలా ఉంటారా నేను పొద్దున్నే సూర్య నమస్కారం చేస్తా మా అన్న కూడా చేస్తాడు నేను ఎప్పుడు చేశారా అదే అన్న పక్కింటి సూర్య అంకుల్ సడన్ గా వచ్చినప్పుడు వద్దని నమస్కారం పెడతాం కదా డార్లింగ్ వీలైతే 4 మాటలు కుదిరితే కప్పు కాఫీ ప్రపంచంలో ఇంత మంది అందగత్తులు ఉండగా నువ్వు నాతోనే కాఫీ ఎందుకు తాగాలనుకుంటున్నావు అంటే తాగాక కప్పులు కడగాలి కదా దానికి నువ్వే సెట్ అవుతావు ఇన్నన్నా గానీ తన్ను ఎందుకు వదలదో తెలుసా నా చేతిలో రేక ఉంది అందుకే వదలట్లేదు రేక ఉంది కాబట్టి వదలట్లేదు మా అన్న 2 గజాలు రేకనే వదలలేదు ఉడికి చెప్తారు అయ్యో ఇంత అందగత్తిని అజర్ ఎలా దక్కించుకున్నాడో తెలుసా అజర్ ఎక్కడ నక్క తొక్క తొక్కాడు ఒక నక్క తక్కడం కోసం ఇంకో నక్క తొక్క తొక్కావు హలో నా రేంజ్ నీ తెలియట్లా స్పైడర్ మ్యాన్ హీరోగా నన్నే అడిగారు కానీ బూజు లేదని చెప్పి రిజెక్ట్ చేశారు బూజు లేదని రిజెక్ట్ చేశారా దాని మొహం అంతా బూజే కదా చిచి డార్లింగ్ అడవికి వచ్చావు మనం సందర్శిద్దాం పద మనకు కావాల్సిన వాళ్ళు వస్తారు మనకి అమ్మాయిలు తగలకపోతారా మనం పెళ్లి చేసుకోపోతాం చిలక చందన పట్టు చిరే కట్టిందాయ్ చిలిపి చకిలి మీద సిగ్గే పుట్టిందాయ్ మా ఫ్యామిలీ చూస్తుంటే అర్థమై ఉంటది ఎందుకు మేము అడుగు వచ్చాము అర్థమైందండి చిన్నప్పటి నుంచి పెంచుకున్న చింపాంజీని అడవులు వదిలేయడానికి వచ్చిన అంతేనా
ఏంట్రా డల్గున్నావు ఏంట్రా? నేను అందుకే చెప్పారా ఉదయం బెయిల్ ఎగ్గోటి పెట్టరా అని. అది బెయిల్ ఎగ్గు కదరా, బాయిల్డ్ ఎగ్గరా. మీరు జలజ? మరి మీరు జలగ? పీల్చేస్తారు, కొంచెం దూరంగా ఉండు. నాకు అమ్మాయి నచ్చింది, అమ్మాయికి ఎలాంటి కొడుకు? నీకు నేనున్నా, నేను చూసుకుంటా. అదిరా సూపర్. ఏమ్మా ఇప్పుడు నీకు లేడీస్ హాస్టల్లో దూరి తన్నులు తినేవాడు నచ్చుతాడా? నచ్చాడు. ఈ దండం మీద లంగాలు చీరలు ఎత్తుకునేవాడు నచ్చుతాడా? అస్సలు నచ్చాడు. నువ్వు నచ్చమంటానా? ఇప్పుడు నా గురించి అడుగుతా నువ్వు ఒక నిమిషం. ఏమ్మా ఇప్పుడు ఒక అమ్మాయి దగ్గరకు వస్తుంటే వాడు కిలోమీటర్ దూరం వెళ్తాడు, వాడు నచ్చుతాడా? ఇదిగో ఆ అమ్మాయి వచ్చి ముద్ద అడిగితే ఇప్పుడు కాదు అన్ని పెళ్లి తర్వాత అంటాడు, వాడు నచ్చుతాడా? ఖచ్చితంగా నచ్చుతాడు. నచ్చుతానంటాయా? నేనేమో దండం మీద లంగాలు ఎత్తుకెళ్ళిపోయాడు, నువ్వేమో తెలుసుకోండి. నీకు ఇష్టమైన దేశం ఏంటి? కన్యా. కన్యా కాదరా, కెన్యా. అది ఇంతకీ నువ్వేం చదువుకున్నా? నేను చాలా చదువుకున్నాండి. అవునా? ఒకసారి కాగు నింత చెప్పు. చెప్పన్నా. కా కాని ఇక్కడ దాకా రమ్మంటే కా, కాని కుమ్మేస్తే కూ, కే. కాగుడింత ఎవడైనా అలా చెప్తాడా? వీళ్ళ ఫేస్ కి కాగుడింత వేస్ట్ గాని. అల్ చెప్పు. ఆని ఇక్కడ దాకా రమ్మంటే ఈ, ఈయన ఎక్కడి నుంచి కొంత ముందు తీసుకెళ్తే ఈ, ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఊరుకుంటామా? ఊ అంటే మరి వాళ్ళు ఊరుకుంటా. ఊ ఇప్పుడు ఎవరన్నా వచ్చారంటే ఏ, అదే అరెస్ట్ చేసి తీసుకెళ్ళారు అనుకో. ఏ తర్వాత ఎవడని బెయిలీ చదివితే ఐ. సర్లే ఇవన్నీ కాదు, పెళ్లి చేసేసుకుందాం. నువ్వు కట్టేనా? ఇంకా మనం అదే ఒకరికి నేను కట్టాలరా, కట్టు మొత్తానికి అందరు కట్టుకుంటే వెళ్ళిపోయాను. పెళ్లి చేసుకోగానే మొత్తం ఉరుములు మెరుపులు, రాత్రి అయిపోయింది చీకటి. ఏలేరా ఏరి మాయ చేసింది వీళ్ళే, మీరు చేసుకున్నది వీళ్ళే. మా బతుకొచ్చానా? అసలు ఇలాంటి వాళ్ళతో ఎవరైనా కాపురం చేస్తారా మనిషి అన్నాడు? ఎందుకు చేయరా? సుధీర్ చేస్తాడు, సుధీర్ చేస్తాడు. వాళ్ళకేం తక్కువ, మనం అందరినీ ఆదరించాలరా. నీకు దండం పెడతాను, వదిలేరు బాబు. ఇదిగో ఇద్దరిని నువ్వే చేసుకో, నాకు వద్దు. రోజా గారు, సుధీర్ ఆయన మీద ఇన్నేస్తున్న పంచులు హ్యాపీగా రిసీవ్ చేసుకుంటున్నాడు. కొంతమందికి పంచులు వేస్తే వర్కౌట్ అయింది, ఇప్పుడు నాలాంటి వాళ్ళకి. కొంతమంది తీసుకుంటే వర్కౌట్ అయింది, కానీ తీసుకోవటానికి కూడా అందరికి చేత కాదు తెలుసా. లేడీస్ లో రీతు వర్కౌట్ అయింది, రియాక్షన్. నిజాం నిజాం. నాకు రీతు బాగా నచ్చింది ఈ మధ్య కాలంలో, బాగుంది, ఎంటర్టైనింగ్ ఉంది, చాలా ఎంజాయ్ చేశాను. మనగారు అది గారు సూపర్, వాట్ ఏ కాంబినేషన్ సుధీర్ అండ్ ఆది, సూపర్ ఎక్స్ట్రాడినరీ ఆది. రీసెంట్ టైమ్స్ లో కేజీఎఫ్ సినిమా ఎంత పెద్ద హిట్ అయింది అది మనందరికి తెలుసు. మరి అదే సినిమాని వాళ్ళ స్టైల్ లో చేసి చూపించడానికి వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. నీకెలా తెలుసు బాబు? రొట్టెల బదులు ముఖం కాల్చుకుంటాను. నీకు ఏమిష్టం అమ్మా? నాకు ఈ ప్రపంచంలో బంగారం అంటే ఇష్టం బాబు. ఎక్కడుంటుందమ్మా? భూమి లోపల ఉంటది నాన్న. మాకిస్తున్నానమ్మా, ప్రపంచంలో ఉన్న బంగారం మొత్తం నీకోసం తెస్తాను. ప్రతి సినిమాలో ఒకడు ఉంటాడు కదా, వాడు వస్తున్నాడు. హీరోనా? కాదు, విలాన్.
బ్రష్ అంటే బ్రష్ వచ్చాడు బ్రష్ వచ్చాడు పూర్ణ 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 ఐ డోంట్ లైక్ హర్ ఐ అవాయిడ్ పూర్ణ లైక్స్ మీ ఐ కాంట్ అవాయిడ్ మా అమ్మకి ఇచ్చిన మాట కోసం కేజీఎఫ్ ని సొంతం చేసుకున్నా మా అమ్మే బతుకుంటే ఇప్పుడు నన్ను ఎంత బాగా చూసుకునేదో అమ్మా ఐ మిస్ యు ఎవరు బాబు నువ్వు యశ్ని బాబు నా కోసం ప్రపంచంలో ఉన్న బంగారం మొత్తం తీసుకొచ్చేసావా మొత్తం తీసుకొచ్చుకుంటే నడుమే పెట్టుకుంటావా మిగతా ఆడోళ్ళు ఏం పెట్టుకోవాలి మొత్తం తీసుకురాను నేను ఏ దొంగ ఆటాడిస్తున్నావు కదా ఏంటి వెనక రెండు మూటలు నెత్తి అది బంగారం కాదు బొగ్గుగళ్ళు ఒక్క నిమిషం గడ్డపర నా కోసం బంగారం చేశాను అమ్మా అలా అలక్కూడదమ్మా మాట ఇచ్చిన తన్నాడే నేను నేను ఎలాగైనా సరే ఆ బంగారం మొత్తం నీ కాడికి తీసుకొస్తా వెళ్ళు ఎవర్రా అక్కడ కేజీఎఫ్ కి కింగ్ ఉన్నాడు రాణి కూడా ఉండాలి కదా అవునన్న పోయిన రాణిని తీసుకురండి రా సరేనా ఏంటి నన్ను ఎందుకు పిలిచారు డైరెక్టర్ ని నేను కూడా అదే అడిగాను బేబీ పర్లేదు ఏదో ఒకటి చేస్తుంది ఉంచండి అన్నాడు మూడు నెలలైంది చేయలే ఆరు నెలలైంది చేయలే సంవత్సరం అవుతుంది పాప ఎప్పుడు చేయటం మొదలు పెట్టిద్దని చూస్తూనే ఉన్నా ఏమీ చేయలేనప్పుడు మళ్ళీ ఎందుకు పిలిచారు పాప స్కిట్టుకో లేడీ గెటప్ కావాలి మా దగ్గర లేడీ గెటప్ మా మరదన లేడీ గెటప్ అంటారా ఏంటి అలా చంపేశారు వాడిని చంపేపోతే ఇప్పుడు స్కిట్ ని చంపేస్తాడు నా ప్రేమించడం కాదు ప్రేమించిన అమ్మాయిని రానిలా చూసుకో ఏం తక్కువైంది లిప్స్టిక్ తక్కువైందా మేకప్ తక్కువైందా నాకు వేడిగా ఉంది అన్న తీసుకురండి రా కేజీఎఫ్ సినిమాలో ఆ అమ్మాయి కుక్క పోస్తుంది అనగానే హెలికాప్టర్ తీసుకొచ్చారు నాకు అదే కావాలి ఒకసారి టీమ్ లీడర్ కార్ వేసుకొస్తేనే ఆ గేట్ కాడ ఆపి 30 నిమిషాలు నీ నెంబర్ ఇచ్చారా మేనేజర్ నీ ఇవ్వలేదా అని అడుగుతాడు నాకు హెలికాప్టరే కావాలి హెలికాప్టర్ తెస్తే ఒడియం కన్నా ముందు తమరే ఎగిరిపోతారు మళ్ళీ ఎవడు వచ్చి పట్టుకుంటాడు నిన్ను నా పాపను లోపలికి తీసుకెళ్ళండిరా ఎవరో పాపను కిడ్నాప్ చేశారన్నా ఎవడరా వాడు నువ్వెవరో నాకు తెలుసు రాకేష్ మాస్టర్ రాకేష్ మాస్టర్ 9 సంవత్సరాలు ఎన్నో స్కిట్లు ఎన్నో హిట్లు ఎన్నో రాడ్లు అవి కూడా చెప్పుకో అవి కూడా చెప్పుకో ఒక్కో అడుగు వేసుకుంటూ పైకొచ్చా గుర్తు పెట్టుకో ఎక్కడానికి నిచ్చిల్లే కాదు నాలాంటి పావులు కూడా ఉంటాయి నీకేం అర్థమైంది పావులు పట్టాడని అర్థమైంది నా లవర్ తీసుకెళ్ళింది నువ్వేనా రాదే సిగ్గులేదురా పూర్ణ గారిని తీసుకుపోతే డి ఇవ్వమంటే ఎత్తారు అమ్మని తీసుకుపోతే శ్రీదేవి ఇవ్వమంటే ఎత్తారు దీన్ని తీసుకుపోతే ఊడిపోయిన నా బుచ్చు కూడా ఎందుకు దాన్ని కిడ్నాప్ చేసావు నేను ఎందుకు బతికానో తెలుసా ఎందుకన్నా అమ్మ కోసం ఈ ప్రపంచంలో ఉన్న గోల్డ్ అంతా ఇవ్వడానికి పదండి గోల్డ్ తీసుకొద్దాం రాకి నాకు వాంతులు అవుతున్నాయి రాత్రి అంతా దొబ్బి తింటే వాంతులు అయితే మరి అది కాదు నేను నీళ్లు పోసుకున్నాను ఓసే కేజీఎఫ్ లో తాగడానికే వాటర్ లేదంటే నీళ్లు పోసుకోవడానికి అవసరమా చూడు సంవత్సరం పెట్టలు కట్టిపోయింది ఇది మొత్తం ఎలా ఉన్నాను చెప్పే అమ్మా అక్క రండి అమ్మ అలా ఉన్నాను అది కాదు మరేంటి అమ్మ వస్తుంది ఒకసే అది చచ్చిందని నువ్వు ఎందుకు మళ్ళీ తీసుకొస్తావు ఇప్పటికే నేను బంగారం బంగారం అని చంపుతుంది ఒకవేళ అది పుడితే పాలు కావాలన్న బంగారం కావాలని నడిచిద్దది బంగారం కావాలని నడిచిద్దది
వచ్చింది అది. నా బంగారం ఎప్పుడు ఇద్దాం? నా నాగు నాకు కావాలి బంగారం, ఇప్పుడే కావాలి. నాకు మామిడికే కావాలి, బంగారం కావాలి, మామిడికే కావాలి. ఎంత బాగుందనా. ఇగో జడగ పెట్టుకుని రాయంత్రానికి రా, రాయంత్రానికి రా. ఏంటి బంగారం? బంగారం 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 కావాలి. కాయేది 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 మామిడి కాయేది? మామిడికాయ లేదు కానీ తలకాయ తిన్నది. బండోడా ఇలా బాగా తట్టుకోబెత్తలని చంపేరా? నువ్వు చంపితే ఒక్క దెబ్బకే చేస్తావు, తల్లి పిల్లం పక్కనుంటే రోజు రోజుకి చేస్తావు. ఆగిరా. వచ్చాడు ఎవడు? వీరుడు వచ్చాడు. ఎక్కడికి? ఎక్కడికి వచ్చాడు? ఏ బిడ్డ ఇది నా అడ్డ, ఏ బిడ్డ ఇది నా అడ్డ. ఎందు రోజా మ్యామ్? వాట్ అ స్పూఫ్! నిజంగా చెప్పాలంటే ఇది ఆ మూవీకి సంబంధించింది మాత్రమే తీసుకుని చేయడం అంటే ఇది స్పూఫ్. అండ్ ఎవరిని చెప్పాలా ఎవరిని వదలాలా నాకేం అర్థం కావట్లేదు. ఎందుకంటే స్టార్టింగ్ విత్ ఇమ్ము, ఏం స్టైలిష్ ఎంట్రీ మీది, అండ్ ద వే యు వాక్, మీ డైలాగ్ డెలివరీ కానివ్వండి, ప్రతిది ప్రతిది సూపర్. భాస్కర్ గారు ఆ మేకప్ వేసిన ఆయన ఎవరండి? పిలవచ్చా ఆయన స్టేజ్ కి? సూపర్ నగేష్ గారు, సూపర్. ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ వాజ్ పర్ఫెక్ట్, ఆన్ ద స్పాట్ అండి, ఆన్ ద డాట్, సూపర్ ఫెంటాస్టిక్. ఎంజాయ్ తరోలి. పూర్ణ గారు, రియల్లీ నేను ఇక్కడ కూర్చున్న తర్వాత నాకు బుల్లెట్ భాస్కర్ గారి పర్ఫార్మెన్స్ కోసమే వెయిట్ చేస్తున్నాం. నిజంగా దిస్ టీమ్ ఇస్ ఆల్వేస్ రాకింగ్ అండ్ టుడే యు రాక్డ్. హలో ప్రెసిడెంట్ గారు, నేను ఈవెంట్ మేనేజ్ భాస్కర్ ని. వచ్చానమ్మా, త్వరగా వచ్చేయండి. ఎందుకమ్మా పిలిపించారు? ఒక ఈవెంట్ చేయాలరా. ఒక్క నిమిషం. అరే శ్రీకాంత్ గా, ప్రెసిడెంట్ గారు కడుపుతో ఉన్నారు, ఏడో నెల అనుకుంటా. థీమ్ అంత ఫంక్షన్ అన్ని ఏర్పాట్లు చేయి. నాకేం తెలుసమ్మా, టొప్పు పాలకొలు కొంగినట్టు తొత్తాను. ఊర్లో జాతర జరుగుతుంది కదా అమ్మా, ఈవెంట్ గ్రాండ్ గా చేయాలి. 500,000 బడ్జెట్ రా. మన ఊర్లో ఈవెంట్ అంటే మామూలుగా ఉండకూడదు. ఇదిగో 5,000 అడ్వాన్స్. పూర్తి పేమెంట్ 5,000 తీసుకునే నాకు 5,000 అడ్వాన్స్ ఇచ్చారా? ఇది 1% రా, 99% ఈవెంట్ అయ్యాక ఇస్తాను. థాంక్స్ అమ్మా. బాగా చేయాలి ఈవెంట్. ప్రెసిడెంట్ గారికి మాట రాకూడదు. తప్పకుండా ఎయిర్పోర్ట్ మీద చూసుకుంటా. హలో ఏమయ్యా, కరోనా టైం ఈవెంట్లే ఈవెంట్లే అంటారు, మంచి ఈవెంట్ ఉందిరా? మనకి మంచి ఈవెంట్ వచ్చింది. పేమెంట్ ఎంత? 100,000. 5,000 ఇస్తా. 5,000 3,000 రావడానికి నాది బుల్లెట్ భాస్కర్ టీం కాదు, అయిపోరాది. అరే కొంచెం తగ్గించు. ఇంకా తగ్గించేదండి. 7,000 ఇస్తా. ముందు ఫంక్షన్ ఏంటో చెప్పు. నువ్వు ఫంక్షన్ అంటే నాకు మొత్తం డౌట్ వచ్చేది. ఎండాలు పెట్టేవి ఇలాంటి వాటికి మనం చెయ్యం. ఫంక్షన్ జాతర ఫంక్షన్ గ్రాండ్ గా చేయాలి. సరే ఎంత కావాలి అడుగు. మొత్తానికి నీ కోసం ఫైనల్ ఒక 50,000. 500,000లో 50,000 పోయిన 4,000. సరే అది టైం కు వచ్చేయాలి. ఆర్టిస్టులు మాత్రం ఇంటర్నేషనల్ ఆర్టిస్టులు ఉండాలి. వాళ్ళని చూస్తేనే సగం చస్తావురా. పిలిపించు. ఏమే ఆ పచ్చదాన్ని రమ్మను. నువ్వు ముందే దాని మీద పడవచ్చు, ఏదో మళ్ళీ మా మీద పడినట్టు ఒక లుక్ ఇచ్చి మరి దాని మీద. ఏందిరా ఎవరెవరు ఏంటి దీనికి? ఇద్దరు రాయల్. అవునయ్యా, ఫేమ్ ఏమైనా ఉందా? పుష్ప సినిమాలో చేసింది. తెర మీద కనిపించిందా? సామి సామి సాంగ్ చూసావా? చూసా. వెనక ఎంత మంది ఉంటారు మొత్తం లేడీస్? 300 మంది ఉన్నారు. ఎన్నక్క వస్తా అంటే అందరు గీత గీత
అని పిలుస్తానరా? సరిగ్గా ఏం లేదు వాళ్ళంటే తూ తూ అని నొక్కి. సరే గాని ఆడేవుడు మా ట్రూప్ లో స్టార్. ఆడి స్టైల్ కోసం కట్టుకున్నట్లేదు, ఎవడో కొడితే దెబ్బలు కొట్లు కొట్టుకున్నట్టు ఉంది. దీన్నే మరి తడిగొడ్డ అంటారు, అలా కట్టేశాడు అంతే. నీ కూడా కట్టినారా? నాది వేరు లేరు, ఇగో చాలా గట్టున్నాయి మనవి. ఇవన్నీ అంతరాలు తాయెత్తులు మొత్తం కట్టేశా. కొంతమందిని వశపరచుకోవాలంటే కొన్ని కట్టుకోవాలి. నువ్వు వెళ్లే లోపు నీకెందుకు నీకు ఉంటుందిగా నీకు ఉంటుందిగా మరి కూర్చొని చూడండి, స్టేజ్ ఎక్కండి. శ్రీ పోలారమ్మ జాతరకు ఇచ్చేసిన భక్తులందరికి భాస్కర్ రికార్డింగ్ డాన్స్ గ్రూప్ నుంచి ముందుగా మన ముందుకు వచ్చేస్తున్నారు ప్రవీణ్ గారు. ఏం పేరని? పేరు ఇలియానా. ఇలియానా కాదు కానీ సందులానా. రెడీ? హలో హలో, ఇక్కడ ఉన్నావరా? పోస్ట్ ఆఫీస్ లో. కాదు, నువ్వు ఇక్కడ ఎక్కడ ఉన్నావు? నీ చూపులు నా వీపు గుచ్చుకుంటున్నాయి. నీ జాకెట్ కున్న పినిస్ గుచ్చుకుంటాను, అప్పటి నుంచి చూసుకో. అయినా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళే ముఖమారా నీది? పోస్ట్ ఆఫీస్కి వెళ్ళామా మేము? కృష్ణగారి చేస్తున్నాడు. సరే సాంగ్ వేయండి, టైం అవుతుంది. ఈ గ్యాప్ లో మీరు గమనించలేదు కానీ కొత్త జోడి దొరికిందయ్యా. ఇప్పటిదాకా పోక్రి సినిమా చూశారు, ఇప్పుడు మీకోసం లేటెస్ట్ మూవీ పుష్ప. రెడీ? పుష్ప ఏమైందిరా? నెక్స్ట్ డైలాగ్ గుర్తు రాలేదని చెప్పాను, అదేదో చెప్పొచ్చు కదా. తీసే ఉందరా బంగ్లూరు. ఏంటి తయో సచ్చినావా అని అడగాల, తయో సచ్చినావా అని అడగాల. పుష్ప అమ్మా చుప్రా, అమ్మా చుప్రా. మా నాయన ఎత్తుకొని పోయినాడు పుష్ప. మీ నాయన ఎత్తుకుపోయి ఏం చేస్తాడు రాడు? వాడు రాత్రికి పిలిచినాడు పుష్ప, నన్ను పిలిచినాడు పుష్ప. నేను పోకపోతే మా నాయన చంపేస్తాడు అంట పుష్ప. చంపేని, మీ నాయన కనపడితే అసలు నేనే చంపేస్తా వాడిని. నీకోసమే నన్ను కొన్నాడు పుష్ప. నా కోసమే కన్నాడు అన్ను. నార్మల్ అయిపోయింది, పైకి ఉండాలి కదా నీకు. నిన్ను చూసాక చెయ్యంటారు, మొత్తం దిగిపోయినరా, మొత్తం దిగిపోయినరా. కాదు పుష్ప, నేను నిన్ను ప్రేమిస్తానులే, అందుకనే ఆ జాలరెడ్డి గారి ముందు మనం పోదాంరా. నాకు ఇంట్రెస్ట్ లేదే, జాలరెడ్డిని తీసుకెళ్ళా నాకు ఇంట్రెస్ట్ లేదు. వదిలే పుష్ప, నువ్వు పెద్ద ఫైర్ అనుకున్నావు, ఫ్లవర్ కన్నా వీక్ గా ఉన్నావు పుష్ప. నువ్వు టైర్ లా ఉంటే ఫైర్ వస్తుంది బయటికి. అది కాదు పుష్ప, నేను నవ్వితే చాలని చెప్పి వాడితో 1000 రూపాయలు ఇచ్చి పంపించినావు కదా, ఆ 1000తో పాటు ఇంకో 1000 ఇస్తా పుష్ప, రా పోతామా. నీకే 10000 ఇస్తాను, వెళ్ళు. నాకేం వద్దు. జాతరలో మన ముందుకు ఫిదాగా వస్తున్నాడు మా ప్రవీణ్ గారు. నీ గురించి ఏంటి? వాడి గురించి కూడా మాట్లాడింది వాడు, అన్నాడా? ఇరిగిపోయిన బొక్కలు అతికి పెట్టుకో, తర్వాత నా బొక్కలు ఇరగకూడదు. నీకు ఫస్ట్ గేట్ దగ్గర అనుమతి లేదు, ఇది భానుమతి. నువ్వు 100 పీసులు ఉన్నా వాడు కొనుక్కోడా, నేనే కొనుక్కోవాలి లాస్ట్ కి దీన్ని. అదైతే కరెక్ట్ రా. అరే జబర్దస్త్ నుంచి ఎక్స్ట్రా జబర్దస్త్ వచ్చి ఎక్స్ట్రా చేస్తున్నాడు, పంపించేయండి రా ఫస్ట్. అబ్బా గీతు రైలు, ఈ గ్యాప్ లో ఒక మంచి జైలు దగ్గర పెట్టావు కదా నువ్వు. మాకు ఇంతసేపు డైలాగ్ ఏంటయ్యా, మాకు సాంగ్ లేదా మాకు? పేరేంటండి? ఆవులు శ్రీనివాసరావు, గేదెల రోహిణి, ఇద్దరు కలిసి ఏం వేసా? అమ్మా ఫైనల్ పర్ఫార్మెన్స్, మీ ఇద్దరు పైకి రండి చెప్తా. ఓనర్లు ఇద్దరితో చేయాలని ఎప్పటి నుంచో మా గీతు రాయలు. ప్రెసిడెంట్ గారు
ఎవరు ఫిట్స్ వచ్చినట్టు పెట్టుకో. ఇదిగో భయ్యా ఆ ప్రోగ్రామ్ అయిపోయింది, 50,000 ఇస్తే వెళ్ళిపోతాం. అమ్మా ఆ 495,000 బ్యాలెన్స్ ఇచ్చేయండి. ఎందుకురా? మీరే కదా ఈవెంట్ కి 5 లక్షలు అన్నారు. లైట్లకి సౌండ్లకి స్టేజ్లకి జనాల భోజనాలకి అన్నిటి కలిపి 5 లక్షలు. నీ పేమెంట్ 5,000. ఎవడిస్తాడు నీకు 5 లక్షలు? ముష్టి మొఖం చూడు, 5,000 పేమెంట్ తీసుకుంటు. 5 లక్షలు కావాలి. Excellent. Roja garu, very nice. కొంతమంది మొగాళ్ళకి ఆడవాళ్ళు జాబ్ చేస్తే ఇష్టం ఉండదు. అలా అని ఆడవాళ్ళు వాళ్ళ జాబ్స్ మానేసి ఇంట్లో కూర్చుంటే మొగాళ్ళ పరిస్థితి దబడి దిబడి అంటూ మన ముందుకి ఓ సూపర్ డూపర్ స్కిట్ తో వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అలాంగ్ విత్ హిస్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. ఇది నా పిల్లవండి, బస్ కండక్టర్. రాగరాకొచ్చో మేడం ఏమన్నా చెప్పండి వాళ్ళకి. ఆడవాళ్ళకి కేటాయించిన సీట్లలో ఆడవాళ్ళని కూర్చోనివ్వండి. ఆడవాళ్ళకి కేటాయించిన సీట్లో మొన్నటిదాకా ఆడవాళ్ళే కూర్చున్నారు. రాగరాక ఒక మగజడ్జి వచ్చాడు, మా బతకనే నిట్ట. వృద్ధులకు కేటాయించిన సీట్లలో వృద్ధులను కూర్చోనివ్వండి అయ్యా. వృద్ధులకు కేటాయించిన సీట్లో వృద్ధులు పొద్దున్న నుంచి కూర్చున్నారు గాని బేసిక్ గా నేను డాక్టర్ చేసుకుందాం అనుకున్నానండి, ఇలా కండక్టర్ చేసుకోవాల్సి వచ్చింది. మంచి పిల్లని ఇస్తే అది ఆడా మగ అని పంచులు వేస్తే చివరికి ఇలాంటి ఇద్దరు పిల్లలు తల్లే దొరుకుతుంది. ఏం కాదు, మంచి పిల్లకు 4 పిల్లలు తండ్రి దొరికాడు వెనకాల. నాకే బాధ లేదు, నాకే బాధ లేదు. వీళ్ళ గురించి చెప్తాను విను. ఇంద్రజా గారు ఇక్కడ మొత్తానికి మెయిన్ ఆమె. అంటే మా డిపోకి మేనేజర్ లాగా అన్నమాట. నీ బస్సు భాష తగలయ్యా, జడ్జిని తీసుకెళ్లి డిపో మేనేజర్ చేసావు కదే. పక్కన ఉన్నారు చూసావా? చూసాను. మనో గారు ఆయన ఏం చెప్తేనే అదే జరిగింది ఇక్కడ. మా బస్సు కి ఇంజిన్ లాగా అన్నమాట. ఆయన ఇంజిన్ లాగే ఉంటాడు కానీ ఆయన ఇంజిన్ కాదు. ఆపా స్టీరింగ్. అన్ని చెప్పావు గాని ఇంతకి బస్సు కి డ్రైవరు? ఈ బస్సు డ్రైవరు లోపల ఉంటాడమ్మా. మరి ఇక్కడికి రారా? కిట్టు దొబ్బాక వస్తాడు. ఆయన వస్తే మనం డ్రైవర్ ని పిలుచుకొని వైజాగ్ వెళ్ళిపోవడమే. పదా, ఈ రోజు అసలే మన శోభనం. ఈ రోజు పలసర బండికి ఏదో ఒకటి ఉంది. ఎలా రాదు. రైట్ రైట్. నే వెట్టి చేసాతే ముట్టుకున్నా నిను ఆ బ్రహ్మ పాలతోనా పూలతోనా వెన్నతోనా జున్నుతోనా కంభావురు వశమే నీ చెమటతోనా. మేడం తిను నా వైఫ్ సీరియల్ ఆర్టిస్ట్, ఇవాళే పెళ్ళైంది. మా నాన్న, నాన్న నేను ప్రేమించిన అమ్మాయి మంచిదేనన్న, కావాలంటే మాట్లాడు. హలో, నేను ప్రేమించాను, పెళ్లి చేసుకున్నాను, మీరు కాదంటే దేనికైనా సిద్ధం ఈ రుద్రమదేవి. ఈటీవీలో 7:30కి ఏం చెప్పావే డైలాగు? మన ఈటీవీలో వస్తుందండి 7:30కి. రచ్చ రచ్చ చేసావు కదే. కాదు, రచ్చ రచ్చ అంటే ఏంటి? ఉదయం 8 గంటలకు మన ఇద్దరం చేస్తాం చూసావా డైరెక్టర్ గారి రూమ్ లో, దాన్నే రచ్చ రచ్చ అంటారు. కాదు భాస్కర్, నన్ను చూస్తే అందరూ బొమ్మలా ఉన్నావు బొమ్మలా ఉన్నావు అంటారు. నన్ను చూస్తే బాపు గీసిన బొమ్మలా ఉన్నానా? ఈ బట్టల షోరూముల ముందు బొచ్చి గీసిన గుండు బొమ్మలు ఎడుతుంటారు. ఆ బొమ్మలా ఉన్నావు, ఆ బొమ్మలా ఉన్నావు. సరే సరే, ఇవాళ మనకి శోభనం, పద బయలుదేరుదాం. ఏడా తమ్ముడు, నీది ఇవ్వాలని ఫస్ట్ నైట్? నాది ఇవ్వాలి. అరే తమ్ముడు నన్ను డిస్టర్బ్ చేయకురా, ఉదయాన్నే టీ కావాలి కాఫీ కావాలని. నువ్వు కూడా నన్ను డిస్టర్బ్ చేయొద్దు, ఉదయాన్నే పని మనిషి రాలేదేంటి అని. ఆల్ ది బెస్ట్. ఏంటో ఫస్ట్ టైం ఫస్ట్ నైట్ అంటే ఏదో అది కొత్త వాళ్ళతో. బస్ కండక్టర్ కదా. ఏమయ్యా మెట్ల మీద నించోవద్దని చెప్పాను, లోపలికి రా. చూసారా పిలుతుంది, చూసారా పిలుతుంది. ఏమయ్యా వెనకాతలు ఉన్న మూట తీసి పైన పెట్టు, మూట తీసి పైన పెట్టు. సర్లే అల్లరిస్తుంది.
ఝాన్సీ ఒక ముద్దు పెట్టొచ్చు కదా. పాస్ ఉందా? ఉందండి. ఏ మిగతా వాళ్ళందరూ పాసలు తీసి చేతిలో పట్టు. ఏయ్ ఝాన్సీ ఏం చేస్తున్నావే? సింధ్యా మల్కాపురం గాజువాక, సింధ్యా మల్కాపురం గాజువాక, రండి బాబు మల్కాపురం గాజువా. ఏమైందండి? ఈ రోజు మన శోభనమే. ఈ రోజుకి బస్సును అలా తీసుకెళ్లి డిపోలో పెడదాం, డిపోలో పెడదాం. సరే వెళ్ళు. అనవసరంగా కండక్టర్ని చేసుకున్నాడు, అవతల చూడు ఆర్టిస్ట్ని చేసుకున్నాడు. వాళ్ళ లైఫే బాగుంది. ఛీ వర్ష చైతీరా, ఎవడ్రా నువ్వు? నేను నీ మొగుణ్ణి. ఆడపిల్ల మీద చెయ్యడానికి సిగ్గు లేదు. నువ్వు ఆడపిల్ల అని చెప్పుకోవడానికి నీకు సిగ్గు లేదు? నీకు సిగ్గు లేదు? నీ మొగుణ్ణి వర్ష. ఈ దేహం నీదవ్వచ్చు, ఈ మనసు మాత్రం నా సురేష్ది. ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళ మన ఫస్ట్ నైట్. భాస్కర్ ఈ రోజు షూటింగ్ చేసి నేను అలసిపోయాను, పడుకుంటా. సరే పో, లోపలికి వెళ్ళి పడుకో. ఈ ఇమ్ముగాడికి ఎరగ తీసేస్తామని చెప్పాం, ఏం చెప్పాలో ఏంటో. అరే ఇమ్ము, ఏమైందన్నా? రాత్రి అంతా బిజీరా? ఈవెంట్ ఎలా ఉన్నావు? మన బస్సు రాత్రి అంతా గతుకుల్లో పోయిందన్నా, కొంచెం ఒళ్ళు నొప్పులు అయినాయి. మాది సీరియల్ షూటింగ్ కదా. అవునా? సర్లే, ఏమే ఎక్కడ చచ్చావు? ఏంటి ఆ కాఫీ ఏదైనా పెట్టు. డ్యూటీకి టైం అవుతుందండి, డ్యూటీకి వెళ్ళి వస్తాను. అవునా? సరే వెళ్ళు. రాత్రి ఏం జరగలేదు కదా, ఫీల్ అవుతున్నారా? గతుకుల రోడ్డు అన్నావు, కుదుపులు అన్నావు, మగాడంటే భాస్కర్ లా ఉండాలరా. రాత్రి అంతా మామూలు లేదు, ఇస్త్రీ చొక్క నలిగిపించుడు. రాత్రి అలసిపోయి పడుకున్నాను అని ఏం అనుకోకండి, నేను షూటింగ్ కి వెళ్ళి వస్తాను. వెళ్ళు. జరిగింది. అరే తమ్ముడు, మనం సుఖపడాలంటే ఏం చేయాలి? వాళ్ళు జాబులు చేసి వచ్చి ఆ డ్యూటీలు కలవరిస్తున్నారు. ఆడవాళ్ళు అసలు జాబులు చేయకూడదు, మన మగాళ్ళు జాబులు చేయాలి. మన మగాళ్ళకి రోజులు వచ్చాయి, మనోగారు వచ్చారు. మన మగాళ్ళు చేసిన డబ్బులతోనే వాళ్ళు తినాలి, వంటింట్లో పడి ఉండాలి. ఏవే రేపు నుంచి షూటింగ్ గీటింగ్ బంద్, మూసుకొని ఇంట్లో ఉండు. షూటింగ్ కి వెళ్ళకపోతే ఎలాగండి? నేను ఆల్రెడీ డేట్స్ ఇచ్చేసాను. ఒలుసుకొని తినమను. నేను చెప్పింది తినే డేట్స్ కాదు, నేను ఇచ్చిన డేట్స్. ఏమే, రేపటి నుంచి బస్ డిపోకి వెళ్ళాల్సిన అవసరం లేదు, వెళ్ళి లోపలికి వెళ్ళి వంట చేసుకో. ఏంటో చూస్తున్నావు? ఇంతకాలం ఈ ఆడాలి డామినేషన్. పదనయ్యా, జాబ్ ఎత్తుకున్నద్దాం. ఏమైందిరా? ఏంటో ఎంత తిరిగినా జాబులు దొరకట్లేదని. అరే నా మాట ఆలకించి పిల్లని ఉద్యోగాన్ని పంపిద్దాంరా. మగపుట్టుకే పుట్టావంటరా నువ్వు? మనోగారికి ఏం సమాధానం చెప్తావురా? ఒకటి చెప్తా గుర్తు పెట్టుకో, సింహానికి ఆకలి అయితే వేటాడిద్ది గానీ అడుక్కు తిందం. మీకు తెలియదేమో, వేటాడేది మగ సింహం కాదు, ఆడసింహం. అమ్మా ఇక్కడ కూడా డామినేషన్. అమ్మా ఇక్కడ కూడా డామినేషన్. అమ్మా మగాడు పని చేయకపోతే ఏమైంది? ఆడద మాత్రం ఇంట్లోనే ఉండాలి. వరుస ఆ ఇంటి ఓనర్ అద్దె కోసం వస్తున్నాడు, మా ఇంట్లో లేడని చెప్పు. మగాడు కాదని ఒప్పుకో, అప్పుడు వెళ్ళి చెప్తా. ఉండే లోపల పండి, మిమ్మల్ని పిలిచి తప్పు చేసాం. ఎంత మందిని మేనేజ్ చేసాం, ఇంటి ఓనర్ మేనేజ్ చేయలేమా? సరే సరే, ఆడవాళ్ళు చెప్తాడు, వెళ్ళిపోతా. బ్రోకర్ భాస్కర్, ఇమ్మో 3 నెలల నుంచి 2 కట్టకుండా తిరుగుతున్నారు, బయటకు రండి. మా ఆయన గారు బయటకు వెళ్ళారండి. ఎందుకు వెళ్ళారమ్మా? అంటే ఉద్యోగం కోసం వెళ్ళారు. ఆ పూర్వం పోకాలకు ఉద్యోగాలు ఎవరు ఇస్తారమ్మా? ఒక పని చేయండి, అది ఇద్దరికి విడాకులు ఇచ్చేసి నన్ను పెళ్లి చేసుకోండి. నా దగ్గర 4 అపార్ట్మెంట్లు ఉన్నాయి, 50 కేజీల బంగారం ఉన్నది. 5వ తారీఖు వస్తే స్కూటీ ఈఎంఐ అమ్మ కట్టాలి, 50 కేజీల బంగారం, 50 కేజీల బంగారం. ఆయన గారు లేరు తర్వాత రండి. మరి లేరంటున్నారు కానీ ఏం లేదా? ఏం కావాలి? మీరు ఏం పెట్టినా ఓకే. అయితే కోచ్ కారం పెడతాం, ఇట్రా. ఏరా పిచ్చి 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 పిచ్చేసి వెళ్తున్నావా? మేము లేనప్పుడు మా పిల్లలతో ఇలా బిహేవ్ చేస్తావా? వెళ్ళు. నన్ను కొట్టడం కాదురా, మీకు మగతనం ఉంటే జాబ్ సంపాదించిన రెంట్ కట్టండి, అప్పుడు మాట్లాడండి. బ్రోకర్ భాస్కర్, బ్రోకర్ భాస్కర్. చెప్పరా ఏం కావాలి? కొంచెం మొత్తం తెట్టండి అమ్మా. మా ఆయనకు ఉద్యోగం లేదు, ఇంకా వంట చేసుకోలేదు. ఉద్యోగాలు లేని వాళ్ళని చేసుకుంటే ఏం లాభం చెప్పండి, నా వెనకాల వచ్చేసేయండి. బయటికి. హలో, మీరు ఏ కోట బియ్యం తింటున్నారో ఏటో గానండి, మంచి బల్లే కొట్టారండి, బల్లే కొట్టారండి. ఏమండి ఆ ముద్ద ఉంటే పెడితే వెళ్ళిపోతానండి. ఏంట్రా పెట్టదు, అడుక్కుతుంది అదవా. ఏరా పెద్ద ముద్ద కావాలరా నీకు? ఎక్కడ నుంచి సిగ్గులే మొగలకి అడుక్కున్నాను కొడతారా? నట్టుగోళ్ళకు ఉన్నారా బా మీరు? తెల్లని ఉద్యోగాన్ని పంపిద్దారా? నీకు ఏమైనా పిచ్చారు? నట్టుగారు అన్నారా? నట్టుగారు అంటే ఏమైందిరా ఇప్పుడు? నట్టుగారు అంటే పెళ్ళని ఉద్యోగాన్ని పంపించేద్దాం. సిగ్గు శరం మానం మర్యాద ఉంటే పంపించుకో నీ బతుకు. సరేరా, పెళ్ళని మాత్రం ఉద్యోగాన్ని పంపించు. పంపించాం. మగవాళ్ళు మంచి మనుషులు.
ఏంటి ఎక్కేది అంటే మా ఇమ్ముగాడి తెలియకుండా నువ్వు బస్సు నడుపుతున్నావా ఇప్పుడే ఫోన్ చేస్తా ఇమ్ముగాడి ఒక నిమిషం ఆగుతారా రావాలమ్మా రావాలి రావాలి పెళ్ళాన్ని ఉద్యోగానికి పంపించి దాంతో డ్రైవర్ ఉద్యోగం చేయడానికి సిగ్గు లేదురా దాంతో పాటు చేస్తే టైం కలిసి వచ్చిద్దని జాయిన్ అయ్యాజాతి పరువు తీసావు నాకు కలవదు కనిపించదు పోయి ఇక్కడ నుంచి దావే వాడు అలాగే మాట్లాడతాడు మన జాబ్ మనం చేసుకుందాం ఏమే అక్కడేదో షూటింగ్ జరుగుతున్నట్టుంది చూద్దామా చూద్దాం పదండి నువ్వు వర్ష కదా హూస్ దిస్ సిగ్గు లేదు మీ ఆయన పులిలా సింహంలా బతుకుతుంటే కళ్ళు కప్పి ఇలా యాక్టింగ్ చేస్తావా మీ ఆయనకి చెప్తాను ఒక నిమిషం అమ్మా బాబు టచ్ అన్నయ్య తమ్ముడు పులి సింహం అరే దీంతో షూటింగ్ వస్తుంటే ఈజీగా ఉంది పని ఆయన ఆడవాళ్ళు పంపించేద్దారు మరి మనువు గారు పరువు ఇంతేం పోయింది వచ్చి వెళ్ళిపోతారు రోజు ఎవరు బాధలు పడాలి పిల్లలతో హలో వీలైతే సపోర్ట్ చేయండి డిసప్పాయింట్ చేయొద్దు ఆడవాళ్ళు బయటకు వెళ్ళి ఉద్యోగం చేస్తే ఫ్యామిలీ అందరూ హ్యాపీగా ఉండొచ్చు అర్థమైందా ఏం మెసేజ్ ఇచ్చారు భాస్కర్ గారు హ్యాట్స్ ఆఫ్ జాన్సీ మీరు ఇంతకు ముందు పర్ఫార్మ్ చేస్తున్నారా స్కిట్స్ లో ఫస్ట్ టైం మేడం ఓ మై గాడ్ యు ఆర్ టూ గుడ్ జాన్సీ సూపర్ భాస్కర్ గారు థర్రోలీ ఎంజాయ్డ్ ఎంజాయ్డ్ అనడానికంటే కూడా మనసు నిండిపోయింది నిజంగా చెప్పాలంటే అపురూపమైనదమ్మ ఆడ జన్మ ఆ జన్మకు పరిపూర్ణత మీరేనమ్మా మను గారు మీరు పాడినందుకు నేను తట్టుకోలేక మీ దగ్గరకు వచ్చి ఒకటి ఇవ్వాలనుకుంటున్నా సో క్యూట్ అయ్యో ఇప్పుడు మను గారు ఉద్యోగం వదిలేసి ఇంట్లో కూర్చోవాలి సూపర్ రామ్ ప్రసాద్ తన స్కిట్ ద్వారా ఆడియన్స్ అందరికి ఓ సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు మరి ఆ సర్ప్రైజ్ ఏంటో చూసేద్దామా సో లెట్స్ వెల్కమ్ రామ్ ప్రసాద్ అండ్ టీమ్ చెల్లెమ్మకు పెళ్ళంట అన్నయ్యకు సంబరమంట చెల్లెమ్మకు పెళ్ళంట అన్నయ్యకు సంబరమంట ఈ అన్నగారికి అందమైన చెల్లింది మా చెల్లి వస్తుంది చూడకు మా చెల్లి ఎలాగుందరా చాలా అందంగా ఉందండి మేకప్ లేకపోతే యావరేజ్ మళ్ళీ మేకప్ లేకపోతే యావరేజ్ మళ్ళీ ఏమ్మా ఎందుకు ఏడుస్తున్నావు నేను ఒకళ్ళని ప్రేమించా నాకు పెళ్లి ఇష్టం లేదు తెలుసు అందుకని పెళ్లి గ్రాండ్ చేస్తున్నాగా అందుకని పెళ్లి గ్రాండ్ చేస్తున్నాగా అన్నయ్య నేను ఒకళ్ళని ఇష్టపడ్డా నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు తెలుసమ్మా అందుకని పెళ్లి గ్రాండ్ గా చేస్తున్నాను అంటున్నా నీకు ఇలా అర్థం కాదు ఒక్క నిమిషం ఏంటి నేను ఈ స్లీపింగ్ పిల్స్ మొత్తం తినేస్తా ఇంకో గంటలో పిల్లి పెట్టి పడుకుంటా ఇప్పుడు పడుకుంటా ఇప్పుడు నువ్వు ఇన్ని చెప్తేనో కదా అమ్మా ఏమైందిరా ఏమైంది అమ్మా నాకు పెళ్లి ఇష్టం లేదు అందుకే కదే అన్నయ్య అంత గ్రాండ్ గా చేస్తున్నాడు గ్రాండ్ గా చేస్తున్నాడు నువ్వు మర్యాదగా ఆ ప్రేమించడం మర్చిపోయి మనసులో తీసి అన్ని మర్చిపోయి కూర్చొని పెళ్లి చేసుకో అర్థమైందా అన్నయ్య మనం మనసు పూర్తిగా ఒకరికి మనసిస్తే ఈ గుండె చప్పుడు ఆగినంత వరకు ఈ మనసులో స్థానం వాళ్ళకి మాత్రమే మనకి ఇష్టం ఉన్న వాళ్ళు మన పక్కన లేకపోతే ఆ బాధ ఏంటో నాకు తెలుసు నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు నేను పెళ్లి చేసుకోను 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 అందుకే కదా మమ్మీ అన్న అంత గ్రాండ్ గా చేస్తున్నాడు మర్యాద అడిగి కూర్చో వెళ్ళి నాన్నగారిని తీసుకొస్తాను
డబుల్ యాక్షన్. ఏమే అమ్మా ఏంటి పిల్లది ఇష్టం లేదంటుంది? మామూలే కదండి. చూడమ్మా నీకు ఒక కథ చెప్తా నేను. నేను కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని పిచ్చిగా ప్రేమించా. ఆ అమ్మాయి కోసం చచ్చిపోదాం అనుకున్నాను. కానీ సడన్ గా ఒక రోజు అడగండి ఏమైందని. ఇదే కదా అడుగుతావు. అదండి ముగ్గురికి చెప్పాడు. ముగ్గురు ఎవరో ఒకరు చెప్తారని ముగ్గురం కామ్కున్నాం. చూడమ్మా ఈ ప్రేమ అంటే అంత మోసం అమ్మా. నీకు ఒక కథ చెప్తాను నేను. కాలేజ్ డేస్ లో నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఏమైంది? చూడమ్మా ఈ ప్రేమ అంత మోసం అమ్మా. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కాలేజ్ డేస్ లో నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయి అంటే నాకు పిచ్చి ప్రాణం. తన కోసం ప్రాణాలు ఇచ్చేద్దాం అనుకున్నాను. కానీ సడన్ గా ఒక రోజు ఏమైంది సడన్ గా నాకు వేరే అమ్మాయి నచ్చి అమ్మాయిని వదిలేశాను. అదే ఎలాంటి మోసాలు ఉంటాయి అందుకని ప్రేమ వద్దు అంటున్నాను. నువ్వు పెళ్లి పెట్టి మీద కూర్చో. అబ్బాయి లోపల పళ్ళు పిచ్చుకున్నాడు. అబ్బాయిని తీసుకొస్తాను. మీరు పళ్ళు కానివ్వండి. ఇప్పుడు పెళ్లి కొడుకు వస్తాడండి. బావగారు. నమస్తే బావగారు. ఏంటి సడన్ గా ఇక్కడికి వచ్చారు మీరు? కొంచెం మీ నాన్నగారిని పిలిస్తే కట్న కానుకలు అవి మాట్లాడతా. నాన్నగారిని తీసుకొస్తాను. బాబు బావ గారు బాగున్నారా? కట్నం ఏదో అడిగావంట. అదే 10 లక్షలు కట్నం ఇస్తాన్నారు కదా. ఇస్తామన్నా లోపల అబ్బాయి డబ్బులు లెక్క పెడుతున్నాడు. ఆ అబ్బాయిని తీసుకొస్తాను. ఎందుకు పిల్లలు వచ్చేస్తారు కదా. నేను వెళ్తే నాడు రాలేడు. బావగారు. బావగారు నాన్నగారు డబ్బులు లెక్క పెడుతున్నారు. 100 తగ్గింది. అరేంజ్ చేస్తాం చిల్లర లేకపోతే. అదేంటండి ముందు వంటారే బాబీ వంటలు అందరికి వచ్చే ముందు ఉప్పు చూడండి. ఏంటి ఉప్పుగా ఉంది? అది ఉప్పేనండి. ఉప్పుగా ఉంటారులే చెప్తారని అడిగా. సాంబార్ అయిపోయిందా? అయిపోయిందండి. బిర్యానీ అయిపోయింది. మరి బయట ఎట్రా వంటలు ఏమంటున్నారు? అయిపోయి కాబట్టి అయిపోయి అంటున్నారు. అదే మీ నాన్న పిల్లవచ్చు కదండి. మీరిద్దరు ఒకేసారి చూడలేండి బాబు. ఎడిపో చూడండి లోపల. బాబు ఆ మావయ్య గారు కట్నం అది మాట్లాడుకుందాం. మావయ్య గారు మాట్లాడాము బాబు. ఏటీఎం పిన్ నెంబర్ మర్చిపోతే మా వాడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాం. 2 నిమిషాలు ఈ లోపల అత్తగారితో మాట్లాడు. మా అబ్బాయి వస్తాడు. బావగారు నాకు కట్నం ఇస్తాను కదా. బావగారు ఎవరు ఇస్తాను? మా నాన్న ఇస్తాను. అడుగు. బాబు కట్నం లేదు. లేదు రా, ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు. నీకు నెక్స్ట్ కిట్ డెలివరీ కూడా దొబ్బెక్కడి. చెల్లింపులు రాబోద్దు. చెల్లెలరా నువ్వు? ఎందుకు ఎవరు ప్రేమించావు నువ్వు? ఏం చేస్తుంటాడు? వచ్చాడు. వచ్చాడు. రారా బయటకు ముందు. ముడి పడుతుంటే ముచ్చట నాలుగు దిక్కుల కంట చూడ ముచ్చటైన వేడు కంట. ప్రేమించింది నువ్వు? మళ్ళీ పూలు బిజినెస్ పెట్టుకుని మా చెల్లెలు బుట్టలు వేస్తుంటావు నువ్వు. తీసుకో, నువ్వే పెళ్లి చేసుకో. సెటప్ బాగుంది, కాన్సెప్ట్ బాగుంది. అన్నిటికన్నా నా ముక్కి పెళ్లి కూతురు బాగుంది. థ్యాంక్ యూ. కానీ నాకు పెళ్లి ఇష్టం లేదు ఇంద్రజ గారు. అందుకే కదా అన్నయ్య అంత గ్రాండ్ గా చేస్తున్నాడు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రామ్ప్రసాద్ గారు, మేమందరం సంవత్సరాల తరబడి చూస్తున్నాం ముగ్గురుగా కనపడి స్టేజ్ మీద ఎంత అల్లరల్లర చేశారు అని. దాన్ని సింగిల్ హ్యాండెడ్ గా మీరు టేకప్ చేసి ముందుకు తీసుకెళ్లాలన్న మీ గట్స్ కి ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్. రష్మి పెళ్లి కూతురు గెటప్ లో ఈ సెటప్ మీ గెటప్ అన్ని చూసి మేము ఒక రకంగా ఫీల్ అవుతున్నాము. బట్ ఐ వాంటెడ్ టు నో హౌ యూ ఫీల్. మ్యారేజ్ అనేది చాలా అద్భుతమైన ఫీలింగ్, కానీ ఇట్ షుడ్ నాట్ బి డన్ అండర్ ప్రెషర్. ఒక 100 మంది చెప్తున్నారని చేయడం అనేది కంపల్సరీ కాదు. ఇద్దరికి ఎప్పుడు అది కరెక్ట్ అనిపిస్తే అప్పుడు వాళ్ళు చేసుకోవాలి. ఇంత మంది కోరుకుంటున్నాము, కనీసం దానికోసమైనా ఇది జరుగుతుంది, జరగాలి. ఎనీవేస్ దట్ వాస్ లవ్లీ లవ్లీ కాన్సెప్ట్ రామ్ప్రసాద్ గారు. చాలా చాలా బాగా అనిపించింది. స్టేజ్ మొత్తం నిండుగా ఉంది. సో స్వీట్, నైస్. రష్మి లుకింగ్ బ్యూటిఫుల్, గార్జియస్. థ్యాంక్ యూ. చాలా నవ్యాన్ని నేను త్రూ అవుట్ ది యాక్ట్, సో నచ్చింది.